ఈరోజు ఎన్ఎండిసి ఆర్గనైజేషన్లో హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏజింగ్ అండ్ సిఎస్ఆర్ అనే విషయం మీద ఒక సెమినార్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ సెమినార్లో ముఖ్యంగా వేరియస్ పబ్లిక్ సెక్టార్స్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ ఆన్ సిఎస్ఆర్, ఏమి సిఎస్ఆర్లు ఏం చేస్తున్నారనే దాని మీద వాళ్ళు ప్రతి ఆర్గనైజేషన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అందులో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దెన్ బీడిఎల్, దెన్ ఎన్ఎండిసి, ఐటీసి, దీస్ కంపెనీస్ దే ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ఆన్ దీస్. దాని మీద మేము ఎంతవరకు ఈ ఏజింగ్ పీపుల్కి సిఎస్ఆర్లో ఏం చేస్తున్నాం అనే దాని గురించి మేము చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏజింగ్ పీపుల్ కూడా అటెండ్ అవుతున్నారు ఈ ఆర్గనైజేషన్లో, వాళ్ళు వాళ్ళకి కావలసినవి ఇప్పుడు మేము చేసి వాళ్ళకి సరిపోతున్నాయా, ఇంకా ముందు ముందు ఏమైనా చేయాలా అనే దాని గురించి కూడా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మేము ముందు ముందు వాళ్ళు తగినట్టుగా వాళ్ళకి అనుకూలమైన విషయాలు చేయడానికి ఈ పబ్లిక్ సెక్టార్స్ రెడీగా ఉన్నాయని మేము చెప్పడానికి అడిషనల్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఇన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్ అండ్ చైర్మన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ చాప్టర్ అండ్ మిస్టర్ గంగాధరం ఇస్ మై యునో కొలీగ్ అండ్ హూ ఈజ్ ఏ చైర్మన్ ఆఫ్ హెరిటేజ్ ఫౌండేషన్. టుడే ఈజ్ ఆర్గనైజింగ్ ఏ సెమినార్ ఆన్ ఏజింగ్ అండ్ సిఎస్ఆర్ ఇన్ ఎన్ఎండిసి క్యాంపస్. ఇందులో ఈ సెమినార్లో వేరియస్ పబ్లిక్ సెక్టార్స్ ఆర్గనైజేషన్స్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ ఎన్ఎండిసి అండ్ ఐటీసీ దే ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ ఆన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఆ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మేము చేస్తున్నాం, వేరియస్ సిఎస్ఆర్ యాక్టివిటీస్, అందులో ఏజింగ్ పీపుల్కి మేము ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సిటిజన్స్ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు మేము ఏం చేస్తున్నాం అనేది. అదేవిధంగా వాళ్ళకు కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ సెక్టార్ నుంచి, ఈ ఏజింగ్ పీపుల్కి ఏం చేస్తారో అనే దాని గురించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు విన్నాక ఏం కావాలనే దాని గురించి మేము ఏం చేస్తున్నాం, ఈ రెండు మేము చూసుకుని బ్యాలెన్స్ చేసి దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలమనే మేము ఆలోచించి డెఫినెట్గా ఈ పబ్లిక్ సెక్టార్స్ ఏజింగ్ పీపుల్కి మేము ఇంకా ఎక్కువ స్థాయిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి నేను హెచ్ఏఎల్ నుంచి చేస్తున్నాం. మేము ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఈ హైదరాబాద్ డివిజన్ ప్రతి సంవత్సరం 2 నుంచి 3 కోట్ల వరకు మేము స్పెండ్ చేస్తూ ఈ బ్యాక్వర్డ్ విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, లైక్ రోడ్లు వేయటం, విద్యా అభివృద్ధిని చేయటం, దానికి ఏంటంటే స్కూల్ బిల్డింగ్ రినోవేట్ చేయటం, స్కూల్ బిల్డింగ్స్ ఇంకా కావాల్సిన వాళ్ళకి వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయటం, వాళ్ళకి మిడ్ డే మీల్ చేయడానికి కావాల్సిన హాల్స్ కన్స్ట్రక్ట్ చేయటం, కిచెన్స్ కన్స్ట్రక్ట్ చేయటం చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మేము వాళ్ళకి కావాల్సిన వేరియస్ పరికరాలు కూడా మేము సప్లై చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ విషయంలో ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి వేరియస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మేము అందజేస్తున్నాం. మీకు యా విత్ ఇన్ ద ప్రాసెస్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో ఇన్ ద పర్టికులర్ విలేజెస్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్. గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మేము చేస్తున్నాం. అదేవిధంగా హెచ్ఏఎల్ టోటల్ సిఎస్ఆర్ యూనో టోటల్ ప్రాఫిట్లో 2% ప్రాఫిట్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్కి స్పెండ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా.